ఇప్పుడు సౌత్ ఇండియాలో ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ సమంత టాప్ హీరోయిన్ గానే కాకుండా తన మీద వస్తున్న కాంట్రోవర్సీతో కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే గ్లామర్ డాల్ సమంత ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా చలాకీగా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో అందర్ని ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉంటుంది. సెట్స్ లో సమంత ఉంటే ఆ సందడే వేరంటారు తనతో పనిచేసేవారు. ఎవరైనా గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత మరియు అక్కినేని వారసు నాగ చైతన్య మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం గురించి అలాగే వాళ్ళ వివాహం గురించి అంతట చర్చలు జరిగాయి. జనతా గ్యారేజ్ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రాన్ని అంగీకరించలేదు. వచ్చే ఏడాది నాగ చైతన్యతో ఈసొకసారి పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఖాళీ సమయంలో చైతు తాజా చిత్ర షూటింగ్ కు హాజరవుతుందట. పెళ్లికి మరికొన్ని మాసాలు ఉండడంతో ఈలోగా తెలుగులో కొన్ని సినిమాలకు ఓకే చెప్పే ఆలోచనలో ఉందని తెలిసింది. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ తాజాగా ఓ అమ్మడు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తెలుగులో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు ఒప్పుకున్నానని వాటి వివరాలు బయట పెట్టాలని ఆతృతగా ఉందని ఆ పోస్ట్ లో పేర్కొంది. దీంతో సమంత ఏ సినిమాలను చేయబోతుందనే విషయం చర్చనీయంగా మారింది. ఓ యువ దర్శకుడు రూపొందించబోయే మహిళ ప్రధాన చిత్రానికి ఆమె అంగీకరించిందనే సమాచారం. ఇదిలా ఉండగా తమిళంలో మాత్రం సమంత రెండు చిత్రాలకే ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.